నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో కూర్చో. హాయ్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ టైంలో యు ఆర్ వెరీ హెల్ప్ఫుల్. టీ తాగుతారా? వద్దండి, క్లాస్కి వెళ్ళాలి. ఎనీవే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. ఐమ్ శృతి. మీరు? పండు. నైస్ నేమ్. సీ యూ లేటర్. ఆటో, ఏం జరిగింది? చిన్న గొడవ అయింది ఒకటి కత్తితో. కట్ట, ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వరగా కట్టు. కట్టి కట్ట, ఎలా కడతారా? అన్నయ్య, బ్లడ్ పోతుంది అక్కడ. అరే, నీ కథ చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమన్నావు? వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే? పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్టు. కట్టి. ఏ, బెదిరిస్తున్నావా? ఏ, ఎవడ్రా నేను? బయటికి లాగండిరా. ఆగమ్మా. ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసా? ఏయ్, ఆగు. ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్, నన్ను వదిలే. ఇందాక ఏదో మ్యాండేటరీ అన్నా? లేదు, ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ. ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంత ముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడన్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా. ఖచ్చితంగా మంచోడనైతే కాదు. ఎలా? ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి. ఎవరు సార్? రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి. ఎందుకు? ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థం కాలా? ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం. మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏమనుకుంటున్నారు? మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఈ ఇల్లు అలాంటి కాదు సార్. ఈ ఫోటోలు ఉన్నది ఎవరు? మా అక్క. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అక్క, అమ్మ. నాన్న లేడా? మా నాన్న చచ్చిపోయారు. ఇంటికి ఎవరెవరు వెళ్తుంటారు? ఎవరు రారు. పైనుంచి ఒకడు కుంటనక్కలా చూస్తున్నాడు. వాడు ఎప్పుడైనా వస్తుంటాడా? అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు వచ్చారు. ఏయ్, రారా కూర్చో. పాపం నీ మొగుడు పోయాడంట కదా, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నా కూతురు జాబ్ చేస్తుంది. బాగా సంపాదిస్తోందా? ఏది నీ కూతురు? ఇంకా రాలేదు. పొద్దునే వస్తుందా? ఏడవకు. బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్ళిం చేస్తావు కదా. నేను ఉంచుకోనా? నువ్వు కూడా అందంగానే ఉన్నావు.
చిన్న వయసులోనే మొగుడు పోయాడు. ఒకసారి నీ కూతురుతో మాట్లాడు, మీకే లోటు రాకుండా చూసుకుంటా. నాలాంటోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ. ఏంటి, నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు, లేదనుకో ప్రోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది. ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కా సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కా సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కు వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. కనుక్కోవాలా? స్టేషన్కు వచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా? ఎక్కడ ఉంటాడమ్మ వాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారా? ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా? ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మను మర్చిపోయావంట. పార్వతమ్మ? ఏ పార్వతమ్మ? కొడతామంటే బాబు, గుర్తొచ్చింది గుర్తొచ్చింది, నాకు 2 లక్షల క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కొంపదీసి ఆవిడ. నా కొడుకు షర్ట్ కొనాలి. నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? దాన్ని పట్టుకెళ్ళిపోతా. ముసలి దానికి దమ్కి ఇచ్చావంటే ఇందా పట్టు, కార్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఓ, ఇలాగే నా ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్స్? సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం గంటలు పంపించేస్తాను. పైన 10 ఇప్పుడు ఇచ్చి. పైన 10 ఏంటి? ఏం బా, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఒకసారి గంటలో 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఫ్రెండ్షిప్ పని చేసుకుని ఉండరా నీ బాబు మనల్ని? ఎప్పుడు చూడు ఒకే నాస. అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా? మీరు అప్పారావు గారు కదా? కాదే. సారీ, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి. షాపింగ్? మీరు వార్నింగ్? వార్నింగా? ఆగినట్టుంది. ఏంటి, ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా. ఈ ఎగవలు చేస్తుంటారు. శృతి, శృతి, ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్, లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే, నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 hour. ఏమైంది? హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటర్ది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ లాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది? నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చెయ్యి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావయా? నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడై ఉండాలి.
ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం? ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటే నేను అసహ్యం వేస్తుంది. కానీ 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 ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా ఎందుకురా? పర్లేదు కదా. ఏంట్రా పర్లేదు, నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే పర్లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. ఓ, నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు, ఇప్పుడు దడేలమైన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్య మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ఏజ్ బారైంది దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా? నువ్వు ఆగు, నేనున్నాను కదా. నేనున్నాను కదా. రే తినరా, తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పశుపతిని. సార్ సార్ సార్, నేను సార్ మీ వాచ్మెన్ అండి. నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో. సిస్టర్ మీకు ఫోను. ఏడు చేశాడండి. హలో. హాయ్ లక్ష్మి. నీ కూతురుతో మాట్లాడావా? ఇంటికి ఎప్పుడు రాను? సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మగతి కొద్దా మీ ఇద్దరికి? హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. బండ గణేష్. గుర్తుపట్లా? టీవీలో నన్ను ఎప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు సార్. ఆలీబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలీబాయ్ ఎవడరా? ఆలీబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 డేస్లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. పెడా. వాడికి ఆలీబాయ్ తెలియదంట. చెప్తా. నారాయణ గారికి ఫోన్ చేయి. చెప్పు, మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు చెప్తా? ఓసారి పండుకి ఫోన్ చేయి. పండ. నువ్వు ప్రధానికి అనవసరంగానే పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. దాన్ని మనం పెట్టుకోవాలరా నారాయణ. ఆగు ఆగు, ఈయన కాసేపు చూడండి. ఏంరా,
నేను డబ్బులిస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి, వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే, నువ్వు డబ్బులి ఈ నేమంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు, మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు, మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది నంబర్ వన్. ఇక నంబర్ టూ, ఈ బండ గణేష్ గారు, వీణ్ణి మాకిచ్చేయాలి. ఏంట్రా, చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ఏయ్, హీరోనేరా? హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగేనరా, అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా, తెలియదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు. ఎవడరా అలీబాయ్? గురు బేటో, బేటో గురు. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనే, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే మెంటల్, నీ ఇష్టం నేను మాట్లాడుకో, నువ్వు చెప్పు. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు, ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలి, నువ్వు చెప్పు, వేద్దాం వద్దా? ఏంట్రాసేది? ఏంట్రాసేది? నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు. ఏయ్, నిన్న కాక మొన్న వచ్చి, నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా, ఊయంట్రా. ఎప్పుడు వచ్చావు కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? తెలీదురా నీకు? తెలీదు, తెలీదని చెప్పాడుగా వదిలే. రచరచ్చ చేసావు కదరా, తేడా మెంతరం పోయేవాళ్ళు. నా కొడుకండి, అవసరం మనకేడు? నన్ను ఏంట్రా? జనరేటర్ పగులుద్ది. నీ అందరూ వచ్చేసారా? ఇంకెవరన్నా రావాలా? కాఫీలు టిఫిన్లు అయినాయా? ఆయ్, తృప్తిగా చేశాం సార్. కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు, ఇది టూ మచ్ సార్. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు, ఏం జరిగిందో, ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా? మంచిదే. పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు. మీ టీవీలో ఈ నేరాలన్నిటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు. పసుపు పారాని ఆరక ముందే గొంతు తెగి పడ్డాన్నవ వధువు, కామందుడి కామానికి బలేనా 17 బాలిక, బ్రేక్ తర్వాత చూడండి. ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు, ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు, జనం కూడా చూస్తారు, టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి, పుష్కలమైన యాడ్లు, డబ్బుకు డబ్బు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ టిఫిన్ చేస్తాం,
వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం. కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని 200 సెంటర్స్ 100 డేస్. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? ఉషోదయం పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురి ఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడిస్తుంటే నీకు ప్రాస్ కావాలా? ఎవడి ప్రజెంటేషన్ వాడిది? సారీ, నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. న్యూస్ రాసుకోండి. చూసావా, నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆయాస్ వస్తుంది. హౌ ఇస్ మై డ్రెస్? చాలా బాగుంది. నీకు నచ్చపోతే తిప్పేస్తాను. యా యా యా, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, వెరీ గుడ్. కమ్ దిస్ సైడ్, కమ్ కమ్. అబ్బా, నాకు తెలుసు. ఒక్క నిమిషం శృతి. ఈ టొమాటోలు ఎంత బాబు? ఎందుకు శృతి, సికింద్రాబాద్ వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం పదా. వద్దు విత్ మీ. అయ్యో ప్లీజ్ ప్లీజ్, నా మాట విను. చేతి వదలండి. ఆటోలో వెళ్దాం. చేపలు, రొయ్యలు, పీతలు ఏం కావాలి సైజ్ పెడతాను శృతి. ప్లీజ్ శృతి. హాయ్ రావా. ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చల. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా. ముందు నువ్వెవరో చెప్పు. ఏమనుకోకే. పోయాడా? లేదు, పోసాడు. రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, నేను, తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు, కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడానంట. నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? లీవ్ ఇట్. ఎవడాడు? ఎవరైతే నేను వదిలే, మా మీద మాకే విరక్తి కలుగుతుంది. ఎవడాడు? ఎవరైతే నేను, అందరూ ఒక్కటే. దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్. వి నీడ్ ఎ పర్సన్. ఎవడాడు? ఎవడాడు? నేను బిల్డర్ విశ్వనాథన్ సార్. వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్. ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్. సార్, లేకపోతే నా కొడుకును చంపుతా అంటున్నాడు సార్. ఎక్కడున్నావు నువ్వు? రండి సార్, రండి. ఎంత అడుగుతున్నాడు వాడు? 50 లక్షలు అడుగుతున్నాడు సార్. ఆ సత్యన్నా, ఆంతో మీటింగ్ ఏందన్నా? అరే ఆజావ్ భాయ్, ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరింగే. ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్. నాకు వచ్చు సార్. నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి సార్. నేను వస్తాను. వచ్చు సార్. నాకు నవ్వుతున్నావు, నన్ను చూసా? కాదన్నా, కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు, డబ్బే వద్దట. ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలీదు. ఫైరింగ్ రాదు, మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట. అన్నని చూసి నేర్చుకోవాలరా మనం. దేనికైనా ధైర్యం ఉండాలి. గంతి, ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు. ఆ సార్, ఏం చెయ్యి, ఏం చెయ్యి, నేను చెప్తున్నాను కదా, ఏం చెయ్యి, ఏం చెయ్యి. పర్వాలేదు, మనసారా ఏమనుకోడు, కాల్చు, కాల్చురా. సరే సరే, అడుగు అన్నకేం చెయ్యి, రిలీజ్ చెయ్యి, కాల్చు, కాల్చు, నేను చెప్తున్నాను కదా, కాల్చు, ధైర్యంగా కాల్చు, తలకి పెట్టు, తలకి పెట్టు, కాల్చు, కాల్చు, ఇలా నొక్కడమే. ఏంట్రా అలా చంపేశావు? ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా? ఎవడూ నిన్ను అడగడు, కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు. దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా. హలో సార్, ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న, మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్. మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి. అరే ఏంది పోయి, ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చుంటూ సత్తన్న మా కానిస్టేబుల్ని కాల్చుంటూ మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకోసమే ఇదంతా చేశాను సార్. ఆ 50 లక్షలు మీరే తీసుకోండి సార్. వద్దొద్దు, నాకు డబ్బొద్దు. కానీ నా పెళ్ళం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది. దాని వాల్యూ 1.5 crore సార్. ఏ విశ్వనాథ, ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు, సంతోషించు.
పద్మావతి. ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో. నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. హాయ్. ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్ ఉప్మా. ఉందా? లేదు, ఎప్పుడో తినేశాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు. థ్యాంక్స్. నువ్వెందుకు రక్కడ? ఏ, ఎవరన్నా వస్తారు కదా. ఓకే, అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే, ఏ, ఎవరన్నా వస్తారు కదా. నేను వచ్చాను కదా. ఏయ్, లే. అరే, నేను వచ్చాను కదండి. లే, నీ లే ఎక్కడ కూడా ఉండి. ఏమ్మా, కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు. ఎక్స్క్యూజ్ మీ. Yes? He is coming. ఎవరు? హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు. లోకల్ ట్రైన్స్లో బాత్రూమ్లు ఉండవే. ప్లీజ్ గెట్ అప్. వై? అరే గెట్ అప్ యార్. నేనెందుకు లేగాలి? జస్ట్ మూవ్, గెట్ అప్, గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వాట్ నాన్సెన్స్, గో అవే. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడేంటి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా. నాకు చిన్న డౌట్ రా, ఫ్యూచర్లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం? మన చేతిలో లేదు. అంతేలే. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి, ధర్మం చేయి స్వామి. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్. ఈ అద్దరిపతి ఏం కొనొచ్చో టక్మన్ సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా? నేనా? తొక్కలు అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడ్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉందారా? ప్రతి వాడు పావులు 10 రూపాయలు వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో, నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్, ఇక్కడ మన శృతి కౌల్ లేనేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈ లోపు మసాలా టీ దగ్గర. నమస్కారం సార్. ఎవడాడు? ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా. ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా. మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి. ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు.
తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు. చూస్తూ ఉండు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ వాడాల్సింది. అనవసరంగా పుట్టు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా?